బెంగళూరులో జరిగిన రేవు పార్టీకి సంబంధించి మంత్రి కాకాని సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ రేవు పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదని, మీరు నాపైన ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చని నేను అందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎమ్మెల్యే స్టిక్కర్ జెరాక్స్ కాపీని ఎవరో అనామకుడు కారుకి అంటించుకున్నాడని, అది నా స్టిక్కర్ కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. రాజ్ సోమిరెడ్డి నెల్లూరులో మీడియా ముందే బ్లడ్ శాంపిల్స్ ఇద్దామన్నారు. ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయో తెలుస్తాయన్నారు. రేప్ పార్టీలు సోమిరెడ్డికి అలవాటేనని హాట్ కామెంట్స్ చేశారు. రేవు పార్టీ నా పేరుతో ఉన్నటువంటి స్టిక్కర్ ఉన్నటువంటి కారు ఒకటి దొరికింది అని చెప్పి దాని మీద నిన్నటి నుంచి కొంత పక్క మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించి నా ప్రత్యర్థి అంటే నేను ఎప్పుడు కూడా ప్రత్యర్థి అని చెప్పడానికి కూడా సిగ్గుపడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రత్యర్థి నాకు కోమిరే వాడు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరులో అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. నేను హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి ఇక్కడి నుంచే వివరణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశం, మీడియా సమావేశం ద్వారా నా వివరణ తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ అందరి నుంచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రేవు పార్టీలో జరిగినటువంటి దానిలో మొదటగా అసలు గోవర్ధన్ రెడ్డి ఉన్నాడని చెప్పి కొన్ని చెప్పారు. ఆ తర్వాత లేదా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత ఆయనకు తెలిసినటువంటి వాళ్ళు అన్నారు. నేను ఈరోజు ఒక ఛాలెంజ్ విసురుతున్నాను మీకు చేతనైతే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు విచారణ, కర్ణాటక ప్రభుత్వం దొరికిన న్యాయం మీకు ఖ్యాతమైతే, మీరు నిజంగా మాట్లాడేటువంటి మాటలకు విలువ ఉంటే, మీరు నిష్పాక్షికంగా విచారణ చేస్తే నాకు సంబంధించి కానీ నాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఏర్పాటు చేసినటువంటి ఆ రిసార్ట్ లో ఉన్నటువంటి వ్యక్తితో కనీసం నాకు సంబంధాలు ఉన్నా, ఎందుకంటే ఈరోజు ఆ వ్యక్తి నాకు సంబంధాలు ఉన్నాయి, ఆ వ్యక్తితో నాకు సంబంధాలు ఉన్నా లేదు, నాకు తెలిసినటువంటి వాళ్ళు నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఆ పార్టీలో పాల్గొన్నా లేదు, ఆ కారులకు సంబంధించి నాకు సంబంధాలు ఉన్నా, ఎటువంటి చర్య తీసుకోవడానికైనా మీరు వెనకాడాల్సినటువంటి అవసరం లేదు, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను సోమిరెడ్డికి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఛాలెంజ్ విసిరేది ఒక జెరాక్స్ కాపీతో కూడుకున్నటువంటి ఒక ఫోటో కూడా అంటించుకుంటే దాని మీద నేను ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ జరిగింది. కాబట్టి ఈరోజు దాని మీద చర్యలు పోలీసు ఏ విధంగా వాళ్ళకి నా పాస్ వచ్చింది, జెరాక్స్ ఏ విధంగా తీసుకున్నారనేటువంటి దాని మీద కూడా విచారణ ప్రారంభమైంది. ఒక జెరాక్స్ కాపీని ఎవడో ఒకడు అనామకుడు అంటించుకుని దాని రేవు పార్టీలో ఉన్నటువంటి వాటి కారుగా భావించి దాని మీద నీకు సంబంధం ఉంది అని చెప్పి మాట్లాడేటువంటి నీచ పరిస్థితికి ఏదో తెలిసారిపోయారు. ఎందుకంటే నేను చెప్తున్నా మీరు కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలని ఉన్నావు, బీజేపీతో మీరే అంటగారుతున్నారు, బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో ఉండేది మీరే, మీరు కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటారా రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకుంటారా దేంతో చేసుకోవాలన్నా సరే దాంట్లో రకరకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారని చెప్పి కథనాలు వస్తున్నాయి, కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు, కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు అంటున్నారు. ఇలా వీటిలో ఎవరితో కూడా నాకు సంబంధాలు లేనటువంటి వ్యక్తులు, వీటితో అత్యధిక సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాడు ఎవడు అంటే సోమిరెడ్డి, రేవు పార్టీలు కానీ రేప్ పార్టీలు కానీ సోమిరెడ్డి కాబట్టి. కాబట్టి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటిది ఏ విధంగా మాట్లాడుతున్నావు, అసలు నీది నోరేనా, నువ్వు అసలు మనిషి జన్మేనా నీది అనేటువంటి అనుమానం కలుగుతున్నాడు. మనిషి జన్మెత్తినటువంటి వాడు ఎవడు ఒక ఉచ్చి నిచ్చారు మనిషి మాట్లాడు, ఈరోజు నువ్వు మాట్లాడావు, ఈరోజు నువ్వు పాపం నువ్వు కూర్చొని నువ్వు బాగా అవుతున్నావు. నీ చరిత్ర బహుశా నా దగ్గర ఉంది. జమీన్ రైతు అనేటువంటి పత్రికలో దాదాపుగా 2019లో తమరు మంత్రిగా ఎరగబెడుతున్నారో ఎమ్మెల్యేగా ఎరగబెడుతున్నప్పుడు హెడ్డింగ్ రాసింది, మన ఎమ్మెల్యేలో ఇంతటి నీచులు ఉన్నారా, సోమిరెడ్డి మీద రాసిన ఆర్టికల్, ఎమ్మెల్యేలలో కామ పిశాచి, నేనైతే తమరి మీద రాసిన ఆర్టికల్,
19/1/2001 పన్నెండవ పేజీలో వచ్చింది. ఇది తమరి బతుకు, తమరి జీవిత చరిత్ర. నువ్వు ఒకళ్ళ గురించి మాట్లాడుతున్నావు, పాపం ఒక లేడీ డాక్టర్ ని నువ్వు ఏ విధంగా హింస పెట్టావు, ఏ విధంగా ఇబ్బంది పెట్టావు అని చెప్పి రాసినటువంటి ఆర్టికల్. నీ వల్ల ఎంత మంది సందర్భం వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా, సోమిరెడ్డి లాంటి నీచుడు వల్ల ఇవాళ ఎంత మంది పాప మహిళలు రోడ్డుకి ఎక్కారు, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి, ఎంత మంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు మీ వల్ల. ఇది ఒక బ్రతుకుగా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు. మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక స్థాయిలో ఉండేటువంటి వాడు ఆ స్థాయికి తగ్గట్టుగా హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలి. స్థాయి మరిచి నీకేదో నా మీద రెండు సార్లు ఓడిపోయావు, మరలా మూడోసారి కూడా ఓడిపోబోతున్నావు అనేటువంటి అక్కస్తో ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడాలి, ఇది అవకాశం వచ్చింది అన్నట్టుగా మాట్లాడడం కాదు. దీనికి సంబంధించి విచారణ జరిగేటప్పుడు ముందు నా పాత్ర ఉందా, నాకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉందా, నా బంధువులు ఎవరున్నా ఉన్నారా, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారా, ఎక్కడైనా ఒక ఆధారం ఉందా, ఏమీ ఆధారం లేకుండానే ఇది గోవర్ధన రెడ్డి కనుసన్నలో జరిగిందంటే నీకు గుర్తుందా? అసలు నువ్వు మనిషి జన్మేనా? మనిషి జన్మెత్తినటువంటి వాడు ఏదో ఒకటి మాట్లాడతారో, ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడవచ్చినటువంటి వాడు. నీకు స్థాయి లేదని కది వేరే విషయం, ఎందుకంటే నీ స్థాయి ఏంది? మినిస్టర్ గా, యూత్ అఫైర్స్ మినిస్టర్ గా ఉండి క్రికెట్ కిట్లు అమ్ముకున్నటువంటి వాడు, ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రికెట్ కిట్లు ఇంట్లో పెట్టుకుని అమ్ముకున్నటువంటి వాడు, ఇంటి పక్కన నగ్గే ఎరువులు తయారు చేసినటువంటి వాడు, రాత్రి మందు కొడితే చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి తిట్టేటువంటి వాడు, ఉదయం మందు దిగిన తర్వాత మమ్మల్ని గురించి తిట్టేటువంటి వాడు. నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా, రేవు పార్టీల గురించి మేము మాట్లాడుతున్నాం, నువ్వు ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈ రోజే నువ్వేద పాస్పోర్ట్ గురించి మాట్లాడారు. నీ దగ్గర నా పాస్పోర్ట్ ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టు, ఈ రోజు నా పాస్పోర్ట్ ఎక్కడుందో అనేటువంటి లైవ్ లో, నెల్లూరులో, నా ఇంట్లో, నా దగ్గర ఉన్నటువంటి పిఏ మీడియాకి చూపించాడు ఈరోజు, ఇదిగో నా పాస్పోర్ట్ ఇక్కడ ఉంది అని. కాబట్టి నా పాస్పోర్ట్ ఉంది అనేటువంటిది మీడియా సాక్ష్యం. లేదు నువ్వు వస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా, నీ ప్రతినిధిని పంపిస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా, నా పాస్పోర్ట్ దొరికిందని నువ్వు చెప్పేటువంటి వాడు, ఆ పాస్పోర్ట్ నువ్వు చూపించేటువంటి ధైర్యం ఉందా నీకు అనేటువంటి దానికి సమాధానం చెప్పు. చూపించు మీడియా ముందు, ఇదిగో ఈ విధంగా ఉంది పాస్పోర్ట్, లేదా పోలీసు వచ్చే స్టేట్మెంట్ ఇప్పించు, పాస్పోర్ట్ ఉంది స్టేట్మెంట్ ఇప్పించు. ఏమీ లేకుండా గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ అక్కడ ఉంది, గోవర్ధన్ రెడ్డి సంబంధించిన కారు, ఆ కారు నాదే, నాకేమన్నా గతంలో ఆ కారు ఉందా, నేను ఎవరికన్నా అమ్మేనా, నాకేమన్నా ఆ కారుతో ఎప్పుడైనా సంబంధం ఉందా, ఎవడో జెరాక్స్ తీసుకుని జెరాక్స్ షాప్ లో కలర్ జెరాక్స్ తీసుకుని స్టిక్కర్ అంటించుకున్నటువంటి వాడు అంటించుకుంటే ఇంతమందిలో లేకుండా నీదే ఎందుకున్నట్టు నాకు అనుమానం కలుగుతుంది. ఇప్పుడు నువ్వేమన్నా దీంట్లో ఏమన్నా కాన్స్పిరసీ ఏమన్నా ఉందా అని చెప్పి అందుకనే కర్ణాటక డీజీపీకి పెట్టి నేను విచారించాను అని చెప్పి, కాకపోతే ఒకటే, ఎందుకంటే వాడు ఏదైనా కర్రకర్ర తీసుకుంటే నీకు డైపర్ వేసి విచారించాలి, ఎందుకంటే నీకు కాలుకేసి కండలేనటువంటి వాడు, మనకు అవ్వకన ప్యాంట్లు తడిసిపోతాయి కాబట్టి, అది కూడా రాశారు సూచన గమనికా అని చెప్పి మా వాడికి చెప్పాను, మనకు అవ్వక నేను కర్ర చూపిస్తానే వాళ్ళు, వీడు పాపం ఇబ్బంది అయిపోతాం అంతా ఆఫీస్ అంతా గబ్బు పట్టి పడింది కాబట్టి డైపర్ వేసి వీడికి కర్ర చూపించాను అని చెప్పాను. ఇప్పుడు నీ చరిత్ర ఎట్లాంటిది, నువ్వెట్లాంటి వాడివి, నీ బ్రతుకు ఎట్లాంటిది, శ్రీనివాస మహా దగ్గర ఎంతమంది దాన్ని ఉంటారు, నేను నెల్లూరు రోజులని యాక్చువల్ నిన్ను పట్టుకుని నాలుగోటం పోలీస్ స్టేషన్లో వేస్తే పాపం పెద్ద ఆయన ఏడున్నాడు అలగపడి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన పాపం పోలీసులను బతినాడుకుని నేను వదిలిపెట్టించాడు. నీచి చరిత్ర కలిగినటువంటి వాడు ఇల్లేగా అందరు బతుకుతారు అనుకుని, నా బ్రతుకే కదా అందరు బతుకుతారు, అందరి మీద కూడా వదిలేస్తానంటే నువ్వు నా మీద సిబిఐ విచారణ చేయించావు స్వామి, సిబిఐ చేత విచారణ చేయించావు నువ్వు, సిబిఐ చేత విచారణ నేను సిద్ధపడ్డా, ఏమన్నా నిప్పు తెచ్చగలిగావా? అయిపోయిన తర్వాత ఏంది, నువ్వు ఏదైతే సిబిఐ చేత విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయన్నావో ఆ సిబిఐ విచారణ చేస్తే ఆ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేను నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు మీ నాయకుడు ఏదో మహానాయుడు చాలా క్లీన్ మిస్టర్ క్లీన్ అంటున్నాడు, ధైర్యం ఉంటే ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలకి నాలాగా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించుకోగలరా? దానికి సమాధానం చెప్పమంటే మీరు నోళ్లు మూతబడిపోతున్నా వెళ్ళిపోతున్నారు, తోక ముడిచి వెళ్ళిపోతున్నారు నువ్వు చంద్రబాబు ఇద్దరు. కాబట్టి మీకు నీతి మాలినటువంటి రాజకీయాలు చేయడం ఇట్లా వదిలే అయిపోయింది. మీ సంగతి ఎప్పుడో రాజమహారా ఘోషణ ముక్కామల ఉన్నప్పుడు జరిగినటువంటి స్టోరీలు ఇప్పుడు జరగవు. ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో వివిధ పాత రాజకీయాల్లో ఏమి మీడియా లేదు ఏదో ఒకటి మాట్లాడే సరికారు రాస్తారని అనుకోబోతున్నావు. ఈ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించకుండా బతుకలు వెళ్ళిపోతానంటే అది కుదిరేటువంటి పని కాదు, అది జరిగేటువంటి పని కాదు. కాబట్టి నీ బతుకు ఎట్లాంటిదో, నీ జీవితం ఎట్లాంటిదో, నీ జీవిత కథ ఎట్లాంటిదో, ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ఆ సోమిరెడ్డి అనే కొత్తకాలం కట్ట మీద అడిగితే ముఖాన్ని ఎంతమంది ఉమ్మేశారో, ఎంతమంది చూపులతో చెప్పులతో కొట్టారో, ఎంతమంది ఇంటికి తరుముకున్నారో, నీకు బ్రతుకు బ్రతకుతున్నావు అయితే మిగతా బతుకున్నవాడు కాదు, నిన్ను ఎవడన్నా ఇంట్లోకి రాణిస్తాడు, సంసారం ఎవడన్నా నిన్ను ఇంట్లోకి రాణిస్తాడా? కాబట్టి నేను మరలా చెప్తున్నా, ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా మీడియా సాక్షిగా, ఒక 24 గంటలు టైం ఇస్తున్నా, మన ఇద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం, ఆల్కహాల్ నా దగ్గర ఉన్నా కూడా నువ్వు మందు కొట్టేటువంటి వాడుగా
నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా? ఎందుకంటే రేవు పార్టీలో పోయేటువంటి వాడు మందు కొట్టాలని డ్రగ్స్ అలవాటు పడాలా? కాబట్టి నువ్వు రా అయ్యా, నేను మందు కొట్టను, డ్రగ్స్ ఇవ్వాలని చెప్పాను. నేను అలవాటు పడడం లేదు, నాకు అలవాటు లేదు. నువ్వు నీ శాంపిల్, నా శాంపిల్ ఇస్తా 24 గంటలు. నువ్వు నెల్లూరు వస్తా, నేను 24 గంటల్లో. నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇద్దాం. శాంపిల్స్ ఇస్తే ఎవరు రేవు పార్టీలో అలవాటు ఉందనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది. కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు సిద్ధంగా ఉంటే రేపు ఎక్కడైనా సరే మీడియా సమక్షంలోనే నెల్లూరులోనే నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ నేను వస్తా. నువ్వు అక్కడికి వస్తే మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరు ఎవరు నీతి మంత్రుడు, ఎవరు నిజాయ మంత్రుడు, ఎవరు తాగుబోతాడు అనేటువంటిది అర్థమైపోతుంది. కాబట్టి నిద్ర లేస్తే సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడు నువ్వు నా గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది నీకు? నా దురదృష్టం దౌర్భాగ్యం, నీలాంటి విధవా పనికి మనతో పోటీ చేయడం, నీలాంటి పనికి మనతో పోటీ చేస్తున్నాను. కాబట్టి నేను అనేక సందర్భాలు చెప్పా, నియోజకవర్గం మంచిది, అందరు మంచివాడు, కానీ నీలాంటి పనికి మాలినటువంటి సత్యంతో పోటీ చేయడం నాకు జరిగినటువంటి దౌర్భాగ్యం అని చెప్పడం జరిగింది. కాబట్టి వీటి మీద పూర్తిగా విచారణ జరపన్న, అదేవిధంగా నిన్ను కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు నాకు తెలుసు దీని గురించి అంటున్నావు, కాబట్టి నువ్వు సహకరించి పోలీసులకి ఇదిగోయా నా దగ్గర సమాచారం ఉందని చెప్పి దానికి సంబంధించినటువంటి ఈ విధంగా జరిగిందనేటువంటిది. ఏమి లేకుండా నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓ పనికి మాలినట్టు వెధవా, నువ్వు చిల్లరవడం అని చెప్పి తెలుసు, చిల్లర వెధవా అని తెలుసు, చిల్లర చేష్టలు చేసి దానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, తీసుకురా, తీసుకొచ్చి కర్ణాటక పోలీసు ముందు పెట్టి, లేదా ఆంధ్ర పోలీసు ముందు పెట్టి, ఏదో మళ్ళీ చెప్పడు. రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏంది? రాబోయే ప్రభుత్వం నువ్వు వస్తున్నావా? నీ ప్రభుత్వం వస్తుందా? ఏ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం సిబిఐ చేత విచారణ చేయించుకున్నటువంటి వాడిని. మరోసారి సిబిఐ విచారణ నేను సిద్ధంగా ఉన్నా. నా పాత్ర ఏమాత్రం ఉందన్న, నువ్వు సిబిఐకి పూర్తి పోదాన్ని పోయి కోర్టు ద్వారా అయ్యా నేను రెడీగా ఉన్నానని చెప్తా, విచారణ చేయిస్తాం హైకోర్టు ద్వారా. ఎందుకంటే సిబిఐకి ఇవ్వాలంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది, హైకోర్టు ద్వారా ఇవ్వాలా? దాని కేసులో కూడా నీకు నీకు సిగ్గు శామం ఉంటే, నీకు నీతి జాతి ఉంటే నువ్వు రేపు రా, సిబిఐ విచారణ నేను సిద్ధంగా ఉన్నా. ఏ హైకోర్టులో నేను చెప్తావు చేయాలి, నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిబిఐకి కేసును విచారించండి, నా పాత్ర ఎందుకు రుజువు చేయండి అంటే మరొకసారి నాకు క్లీన్ చిట్ వస్తే అంతకన్నా సంతోషించేది ఉంది. కాబట్టి మీ నోటి కంపు 100 కిలోమీటర్లు పడుతుంది, అది దాన్ని భరించలేక సస్తా ఉండాలి జనాలు. ఆ కంపులో భాగంగా మళ్ళా ఈరోజు నీ నోరిప్పావు. కాబట్టి నీ బ్రతుకంతా, నీ జీవితం అంతా ఏదో ఒక విధంగా ఈ విధంగా అధాపాతాలకు వెళ్ళడమే తప్ప ఎక్కడా కూడా నువ్వు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. నీ అక్కసంతా మూడోసారి ఓడిపోతున్నావు కదా, ఏదో ఒక విధంగా అక్కసాలు కక్కాలన్నట్టుంది తప్ప నీ దగ్గర ఇది విధమైనటువంటి ఆధారాలు సాక్ష్యాలు ఉంటే తీసుకురా, చూపించేది కూడా నా దగ్గర ఆధారం. నువ్వు చెప్పావు పాస్పోర్ట్ ఉందని, నీకు దమ్ము ఉంటే నీకు నీతి లేదు, నిజాయితీ లేదు. నువ్వు నిజాయితీ నీతి మీద బతుకులేదు నాకు తెలుసు. నువ్వు కనీసం మాట మీద నిలబడి ఆ విలువ ఉంటే నీ మాటకి, నువ్వు మాట్లాడేటువంటి విలువ ఉండాలంటే నువ్వు తీసుకొచ్చి ఆ పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ ఎక్కడుందో చూపించు. నా దగ్గర ఉండే పాస్పోర్ట్ నేను చూపిస్తాను. నీకు ధైర్యం ఉంటారా? బ్లడ్ శాంపుల్కి వస్తావా? పాస్పోర్ట్ చూపించడానికి వస్తావా? దేనికి వస్తావు చెప్పు, నేను వచ్చి చూపిస్తాను. నీ దగ్గర ఊరికే నోరు ఒకటి ఉంది కదా అని చెప్పి ఆ నోరుకి డ్రైనేజ్ కాలువకి తేడా లేకుండా మాట్లాడిపోవడం కాదు, సెప్టిక్ ట్యాంక్ నీ నోటికి తేడా లేకుండా మాట్లాడడం కాదు. నీకు నీతి నిజాయితీ ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో చూపించు, మాట్లాడు తప్ప ఊరికే నాకు నోరు ఉంది డ్రైనేజ్ కాలువ లాగా అని చెప్పి నోరు తెరిచి కంపు కొట్టడం కాదు. కాబట్టి నేను మరలా చెప్తున్నా, దీనితో ఎటువంటి సంబంధం లేదు. దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కారణం ఏంటంటే మనకు సంబంధం లేనటువంటి విషయంలో మనం ఎందుకు మాట్లాడాలని చెప్పి మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఈరోజు నా గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కాబట్టి వివరణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పిలిచా. ఇదౌర్భాగ్యమైనటువంటి వ్యధవ నాకు ప్రత్యర్థిగా ఉండడం వల్ల దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి మాట్లాడుతున్నా. మరలా కూడా నేను మాట్లాడినటువంటి ప్రతి మాటకి కట్టుబడి ఉన్నా, నాకు ఏమాత్రం సంబంధం ఉందని చెప్పి నువ్వు రుజువు చేసినా నేను దేనికైనా సిద్ధం, ఎటువంటి శిక్షకైనా సిద్ధం. కాబట్టి నువ్వు కర్ణాటక ప్రభుత్వం చేత చేయిస్తావా, కేంద్ర ప్రభుత్వం చేత చేయిస్తావా, ఏ ప్రభుత్వం చేత విచారణ చేయించినా నాకు ఏ భయం లేదు, విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావు. నీ మాట మీద నువ్వు నిలబడి నీకు నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పినటువంటి 2 అంశాల మీద నిలబడు, 3 అంశం మీద నీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇచ్చి సహకరించి దాని ద్వారా ఇదిగో ఇది వాస్తవాలు నేను బయట పెట్టాలని చెప్పి ఆధారాలతో సహా మాట్లాడాలి తప్ప నీ నోరుతో మాట్లాడేది ప్రతి ఒక్కటి నోరు తెలిస్తే అబద్ధం తప్ప నిజం మాట్లాడేటువంటి నువ్వు మాట్లాడేటువంటి మాటలు విశ్వసనీయత ఉండదు. నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుందని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా ఈరోజు కూడా పేపర్లు వచ్చాయి, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అని చెప్పి వచ్చింది. ఎవరున్నారో ఎవరు లేదో తెలియకుండా మాట్లాడడం నాకు అలవాటు లేదు. సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఉటంకించా, కాబట్టి ఎవరనేటువంటి ఆ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలే. కాబట్టి రేపు వచ్చినటువంటి వాస్తవాలు వెలుగు చూస్తే ఎవరి పాత్ర ఎవరెవరి పాత్ర ఉందో కూడా అర్థమవుతుంది. కాబట్టి నేను ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ పని కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఆ పాస్ ఏ విధంగా చేరింది, ఎందుకంటే నా తర్వాత వ్యక్తిగతంగా కానీ లేదా ముఖపరిచయం కానీ ఏమీ లేనటువంటి వ్యక్తి, కాబట్టి అతనికి నా పాస్ కారు పాస్ కు సంబంధించినటువంటి జెరాక్స్ ఏ విధంగా సేకరించాడు అనేటువంటి దాని మీద విచారణ చేయమన్నా ఎఫ్ఐఆర్ కూడా కట్టాము. మా పిఏ కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టి విచారణ ప్రారంభించారు.
నీకు ఏదన్నా అవకాశం ఉంటే ఎఫ్ఐఆర్ కట్టుంది, నువ్వు వెళ్ళితే పైఆర్ సంబంధాలు ఉన్నాయని చెప్పి రుజువు చేయి. అంతే తప్ప నాకు అంశాలలో రేవపాటి జరిగింది, రేవపాటిలు కదవాలి, నీకు అలవాటు కదా, నాకు అటువంటి అలవాటు లేదు, అటువంటి అలవాటు లేనటువంటి వాడిని నేను. కాబట్టి లేని అలవాటు నీకున్నటువంటి అలవాట్లు ఇతరులకి నువ్వు ఆపాదించడానికి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. నువ్వు నీతి లేదు, నిజాయితీ లేదు, నీ బ్రతుకే అట్లాంటిది. నీ మాటకు విలువ ఉండాలనుకుంటే నువ్వు చెప్పినటువంటి దానికి కట్టుబడి ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధమైతే రా, మాట్లాడు. లేదు నా నోరు ఇంతే, నా నోరు విధంగా మాట్లాడుతూ ఉండాల్సిందని నువ్వు మాట్లాడుకుంటే చేయగలిగితే. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.